నమస్తే నిశ్చితార్థానికి రావద్దన్న రాలేదు కనీసం పెళ్లి కూడా రావద్దంటావా అది కాదే ఆ పైరాజు గారు చచ్చిపోయిన వార్త టీవీలో చూపించావు కదా అది దొంగ వార్త అని తెలిసిందనుకో ఆ రావులమ్మ ముందు నిన్ను చంపేసి నీ పక్కన ఉన్నందుకు నన్ను చంపేద్ది అది టీవీలో ఇంకొకటి చదువుతాడు ఓ పని చేయి నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను భోజనం వచ్చేస్తాను सीक्रेट गुंडे सत्तर चचिपोयडानिकि ఇంకో పారట పిలిచినావంటే నాలుక తెగ్గొస్తాను అత్తమ్మని మెత్తగా పిలిచి నా కూతురు గొంతు కోసినావురా लाप
राक्षी చూసావా ప్రేమించిన మనసుకే ఆ ప్రేమను బ్రతికించుకునే ధైర్యం తెగింపు ఉంటాయి అందుకే వీరబాబు ప్రియ కోసం ఇంతటి సాహసం చేశాడు ఇప్పటికైనా వాళ్ళని క్షమిస్తే మన పెద్దరికం నిలబడుతుంది అవునత్తమ్మ జరిగిందంతా నేను కావాలని చేసింది కాదు దీనికి అంతటికి కారణం పరిస్థితులు నన్ను క్షమించు అబ్బే మాటలరా ఒక రకంగా మీరే నన్ను క్షమించాలా పుట్టగానే మీ తలరాతులు రాయడానికి నేనే వత్తిని ఏం జరిగినంతా భగవంతుడి అనుగ్రహంతోనే జరుగుతుంది ఆ దేవుడు నాకు నీలాంటి కొడుకుని బంగారం లాంటి అల్లుడిని ఇచ్చాడు అనుకుంటాను అమ్మా ప్రియా నేను పుట్టిన వెంటనే మా అమ్మ నప్పే చూసి గుండెకి తెచ్చింది నేను చేసుకోబోయేది పెళ్లి పెట్టమే గ్లామర్ చూసి పుట్టుకు తెచ్చింది ఇన్ని సావులతో నేను చస్తుంటే నీ మొగ్గుని నేను చంపానంటావేంటక్క మరా పొద్దు నీ చేతిలో నెత్తుటితో తడిసిన కత్తుంది నన్ను చూసి పరిగెత్తి నా కుదరా మరి అదే నా కర్మ అంటే అసలు ఆ రోజు జాతర కావడమే నాకు తప్పు నీ మొగుడు నరికినోడు ఎవడో నా చేతిలో కత్తి పెట్టి పారిపోయాడు నా చేతిలో ఆ కత్తి చూసి నీ మొగుడు నేనే చంపాననుకుని నువ్వు నాయమడబడ్డావు అప్పుడు నుంచి నువ్వు ఎక్కడ చంపుతావునని పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను తల్లే ఇదా జరిగినది సారిపోయింది పోతా ఆ నిడిచేరా అమ్మయ్యా పుట్టిన తర్వాత ఇప్పుడు బతుకున్న ఫీలింగ్ కలిగింది ఆడితే గబ్బు అప్పుడే వాళ్ళ పాటు कौन है आ, नमस्ते जी सरदार जी घर में नहीं जॉगिंग को गया आसंगत तिल से मैं आया हूँ क्या अदि वीरबाबू गारु నాది మీకు మీది నాకు వేసి గోల్మాల్ చేశాడు మీది మీకు ఇచ్చేద్దామని వచ్చాను ఏంటది పేపర్ మీరు ఇంకేమన్నా అనుకున్నారా మీది పేపర్ మీరు పట్టుకెళ్ళండి నువ్వు ఈ మాట నాకు వదులుతానా జీవితాంత వదలను ఏంటిది సర్దార్జీ వస్తే బర్బాద్ చేస్తాడు అరే తూ బీబీ కా హాత్ క్యోం పకడా రే राखी पौर्णमा स्वीट राखी 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 मुबारक राखी मुबारक मुबारक ओ मेरे प्यारी हाथ लावो स्वीट देवो राखी मुबारक राखी मुबारक वो अच्छा आदमी है वो अच्छा मेरा हाथ को राखी वो पागल है पागल वो नहीं तू है तेरे मेरे बीच में कैसा है रुम्बा नंद्री थैंक यू बाय बाय గోవింద్ రాజన్ ఉన్నాడు నా ఫ్లాట్ లో వణకం సారే వణకం అని చెప్పి వణుకుతున్నా వెడరా అసలు నా ఫ్లాట్ కి ఎందుకు వచ్చావురా అదిల్ల వీరబాబు ఎన్నడ తమిళ పేపర్ నీ ఇంట్లో దా పుచ్చినాడు నీ తెలుగు పేపర్ నా ఇంట్లో దా వేసినాడు అంత పేపర్ పోతు కేళి కేళియా ఏం కేళవురా అదిల్ల ఎన్నడ పేపర్ ఎత్తుకిటి నా వీటికి పోరే ఆహా ఎంత పొన్ను ఎప్పుడు మర్యాద ఎన్న కోఆపరేషన్ వారా ఎన్న వీటికి వారా జుండా బాత్ అరే వీరబాబు ఏం సార్ మీ తెలుగు పేపర్ సర్దార్జీకి వేసాను మ్యాటర్ వర్కౌట్ అయిందా ఆ మ్యాటర్ కాదురా ఆ గోవిందరాజన్ గారి తమిళ పేపర్ నా ఫ్లాట్ లో ఎందుకు వేసావు పొరపాటు అయిపోయింది సార్
అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదురా, వాడు నా అపార్ట్మెంట్ లోంచి తమిళ పేపర్ ఊపుకుంటూ వాడా చెంతకు వాడా అని పాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తే వెళ్ళాడు, వాడు తమిళ మాట్లాడినా మన మేడం గారికి అర్థం కాదు కదా. కనెక్షన్ పెట్టుకోవడానికి లాంగ్వేజ్ ఎందుకురా? నాకు హిందీ రాకపోయినా సర్దార్జీ మిసెస్ తో బాడీ లాంగ్వేజ్ తో మెయింటైన్ చేయటం లేదు. నమ్మక ద్రోహి, నాకు ఇచ్చిన సలహా అరవాడికి ఇచ్చావా? అందుకే మన ఇంటి ఫుడ్ మనమే తినాలి. పక్కింటోడి ప్లేట్ చూసి లొట్టలు వేసుకున్నాం అనుకోండి, మన ఇంటి ఫుడ్ ఎంగిల్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమేంటదులేండి, ఇవ్వండి మీ డబ్బు. సార్ ఏం కొట్టమంటారు సార్? ఎక్స్ట్రా కొట్టకుండా ఎక్స్ట్రా ప్రీమియం కొట్టు. అలాగే సార్. ఏమయ్యా, నువ్వు ఇంతకు ముందు ఏమైనా బ్యాండ్ మ్యాలెన్ ట్రూప్ లో పనిచేసావా? పెట్రోల్ కొడుతుంటే బ్యాండ్ మ్యాలెన్ సౌండ్ వస్తుంది. అది ఈ సౌండ్ కాదు సార్, ఆ సౌండ్. ఆహా ఆహా, అయ్యే అయ్యే అయ్యే. ఏమయ్యా ఈ మధ్యన బ్యాండ్ మేళానికి కూడా పెట్రోల్ కొట్టినారా? ఏమి డాక్టర్ అయ్యా నువ్వు, బ్యాండ్ మేళానికి కూడా పెట్రోల్ కొట్టిస్తారా? నేను డాక్టర్నని మీకెలా తెలుసు? నేను చెప్తాను. ఓహో నువ్వా? అవును, వీళ్ళందరూ నిన్ను కలవడానికి వచ్చారు. ఏంటి వీళ్ళంతా పేషెంట్లా? ఫ్రీగా ఆపరేషన్ చేయాలా? కాదు, కోఆపరేషన్ చేయాలి. అంటే సెటిల్మెంట్ చేయాలి బాబు. నా పెళ్లి ఆపింది తమరే కదా. చేయకపోతే నా పెళ్లికి వాయించిన లంగర్ హౌస్ బ్యాండ్ పాడి వీళ్ళే. డబ్బులు తీ. ఆపండి, ఇది బ్యాండ్ మేళంలో లేదు, చావు మేళంలో ఉంది. చూడు మిస్, పెళ్లి అయిపోయిన పెళ్లి కూతురా, నేను ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటుంటే నువ్వు ఇలా పెట్రోలింగ్ పోలీసుల బ్యాండ్ మేళంతో వచ్చి బ్యాండ్ వాయించడం ఏం బాగాలేదు. వాళ్ళ డబ్బులు చేతిలో పడేదాకా అలా వాయిస్తూనే ఉంటారు. వీళ్ళెంత వాయించినా చేతులు వాయాలి తప్ప చిల్లర రాలదు. ఏంటే గోళ, ఇది పెట్రోల్ బంక్ అనుకుంటున్నారా లేక పెళ్లి మండపం అనుకుంటున్నారా? ఆ వాయించుకునేది ఏదో పక్కెళ్ళి వాయించుకోండి. ఆ మొక్కి లక్క పెడితో చెప్పు. ఆడభక్త రామదాసుల ఆర్కెస్ట్రాతో లగెత్తుకుంటూ వచ్చేసి ఏంటయ్యూ, తొక్కలో బ్యాండ్ మేళం ఒకటి వేసుకొచ్చి బెదిరించేగానే అయ్యి బాబాయ్ తప్పైపోయిందండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి, నన్ను క్షమించేయండి అని అంటాను అనుకున్నావా? ఓయ్ నీ దిక్కున్నాడు చెప్పుగా తప్పగా.